Hi friends, welcome back to our channel. It's Smart Bindu Vlogs. Yavana man channel kotaga chustunnatlayite please andi subscribe cheskondi, pakkane unna bell icon ni kuda click cheskondi. Nenu bette videos anni meeku notification dwara vastundi. Ippudaithe almost jatra aithe ayipoyi pakk roju Friday andi. Appudaithe intiki aithe vachesamu. ఇంకా అది చాలా టైర్డ్గా ఉందని చెప్తున్నానండి. మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు, ఒకసారి చూడండి. మాట్లాడడం కూడా సరిగా లేదండి, అది కాకుండా వాయిస్ అనేది కరెక్ట్గా లేదు, సౌండ్స్ అయితే ఎక్కువ వస్తా ఉన్నింది. పక్కన హౌస్ అయితే కడుతున్నారు, అందుకనేసి ఇంకా వాయిస్ అనేది కరెక్ట్గా బాగా రాలేదు, సౌండ్సే ఎక్కువ ఉంది. సో అందుకని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. చాలా ఫేస్ కూడా బాగా డల్ అయిపోయిందండి, టైర్డ్ అనిపించేసింది బాగా మాకు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా జాతర అయితేను ఇంకా చాలా బాగా చేశారనమాట. 2 డేస్ అండి, బుధవారము బేస్తవారము బాగా అయితే జాతర అయితే చేశారు. ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే బయలుదేరి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసి ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా నార్మల్ పనులే కదండి, నార్మల్గా రొటీన్ ఎలా ఉంటుందో సో అలానే ఉంటుంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఆల్రెడీ వెళ్ళేటప్పుడే అన్ని నీట్గా తుడిచేసి వెళ్ళాను. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి ఇంకా పైన అట్ట స్క్రబ్బర్తో అయితే లైట్గా అయితే ఇంకా తుడిచేస్తున్నానండి. అలాగా గ్యాస్ కొద్ది కౌంటర్ టాప్, మనం లేనప్పుడు ఏదైనా చిన్న చిన్న పురుగులు ఎలాంటివి మనకు తెలుతుందండి, నైట్లో ఏదైనా వస్తూ ఉంటుంది కదా, మనకి అది కనిపించవు కదా. సో అందుకని లైట్గా అలాగైతే స్క్రబ్బర్తో అయితే తుడిచేసుకున్నాను. ఇంకొక విషయం అండి, ఇంకా ఇంట్లో వెళ్ళేసి వచ్చేసరికి 2 డేస్కే చూడండి చెట్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోతుంది. నేను ఇక్కడ అదైతే కిచెన్ దగ్గర అయితే పెట్టుకుంటానండి, ఆ చిన్న మనీ ప్లాంట్ అనేది. అందులో చూసారా వేలంతా కూడా బాగా వచ్చేసింది, వాటర్ అయితే సగం అయిపోయింది అందులో. సరే అందులో అయితే వాటర్ అయితే పట్టేసి ఫుల్గా పట్టేసి అలా అయితే వేసి పెట్టేస్తానండి నేను. అందుకోసం అనేది ఇంకా బాది కొంచెం బాగా ఎండినట్టు అయిపోతుంది కదా, అలా కొంచెం మనము 2 డేస్ వన్స్కి అలాగా కొద్దిగా వాటర్ వేసి తెరిపేసుకొని తర్వాత వాటర్ అనేది ప్రతిరోజు మారుస్తున్నామంటే మనకి ప్లాంట్ కూడా బాగుంటుందండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. అలాంటిది మార్నింగ్ టైంలో అలా చూస్తూ ఉంటే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదండి, కొంచెం గ్రీనరీగా. అది కాకుండా కొన్ని ప్లాంట్ అయితే ఇంట్లో అయితే వాడిపోయినాయండి, బాల్కనీలో పెట్టింది అయితే ఒక రోజ్ ప్లాంట్ అయితే వాడిపోయింది. దాన్ని నేను రీయూజ్ ఎలా చేశాను అనేసి కూడా నేను ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. వ్లాగ్ అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో అదనమాట అండి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా మ్యాగీ అయితే రెడీ చేస్తున్నా. నేనైతే మ్యాగీ అనేది చేయను నార్మల్గా, ఎప్పుడో ఒకసారి ఇలాంటి టైర్డ్గా ఉన్న టైంలో ఆ టైంలో అయితే ఇంకా చేసేస్తానండి, అదే కొంచెం ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది నాకైతే. అందుకనేసి నేను కొద్దిగా ఆయిల్ వేసేసి శనగపప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు అయితే కొద్దిగా వేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను. కరివేపాకు ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చు, నేను అది ఆనియన్స్ వేసేదానికి మర్చిపోయాను. ఇంకా సరే ఆనియన్స్ వద్దులే, ఇంకా ఫైనల్ లాస్ట్లో అయితే కరివేపాకు అయితే వేసేసుకున్నా. ఇంకా వేసేసుకొని మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా ప్యాకెట్స్ 2 వేసానండి, 2 వేసి కొద్దిసేపు వాటర్ అంతా మగ్గాక ఇంకా మ్యాగీ అయితే దించి అందులో అయితే వేసుకునేయాలండి. వేసుకునేసి కొద్దిసేపు బాగా బాయిల్ అయినాక ఇంకా ఇదండి మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితేను సింపుల్గా అయితే అయిపోయింది.
ఇలా అయితే చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి వచ్చేసరికి ఇంకా ఇక్కడ చూసారండి, ఈ ముక్క అయితే బాగా అయితే వాడిపోయింది. ఇది ఇంకా ఎలాగన్నా దీన్ని మట్టిని ఇంకా వేరే దానికి ఉపయోగించుకుందాము అని నేను ఇంకా ఆ ముక్కనైతే తీసేస్తున్నాను. ఇదైతే నేను ఆ రోజు ఊరికి వెళ్ళే ముందు రోజు అయితే తీసుకొచ్చానండి ఆ ప్లాంట్ అయితే, రోజా పువ్వు మొక్క. అదైతే ఇంకా సరే ఊరికి వెళ్ళి వచ్చాక తొట్టి తీసుకొని వచ్చి పెట్టుకుందాము అనేసి తీసుకొచ్చాను. అంతలోప అది ఊరికి వెళ్ళే వచ్చేసరికి ఇంకా అయితే బాగా ఎండిపోయింది, బాగా ఎండకి అయితే బాగా ఎండిపోయిందండి. సో ఇంకేం చేస్తాము అనేసి ఇంకా మట్టిని అయితే తీసేస్తున్నాను. అదైతే ఇంకా ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి, నేను ఏదో ఒక దాంట్లో అయితే పెట్టేస్తాను నాకు నచ్చినట్లు. ఒక్కొక్కసారి అలా ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, 5 లీటర్ ఆయిల్ తీసుకుంటాం కదా, ఆ ఆయిల్ క్యాన్ అయితే అలాగైతే కట్ చేసుకున్నాను. కట్ చేసుకునేసి వేర్లు అయితే కొంచెము జిల్లుగానే ఉందండి, వచ్చాక నేను వాటర్ అయితే పోసాను కాబట్టి అలా ఉందో ఏమో తెలియదు. కానీ పైన అయితే బాగా ఆరిపోయింది మొక్క. సరే అనేసి ఇంకా అందులో ఏదో ఒక మొక్క పెడదాము అనేసి, మట్టి ఎందుకు వేస్ట్ చేయడము అలా అనేసి, సరే అనేసి ఆ వాటర్ క్యాన్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకునేసి కింద వచ్చేసి ఒక 3 హోల్స్ లాగా అలా పెట్టేసుకోవాలండి, అంటే వాటర్ అనేది బయట వెళ్ళాలి కాబట్టి. అలాగైతే పెట్టేసుకుని మట్టిని అంతా వాటర్ టబ్, ఆయిల్ టబ్ ఉంది కదా అందులో అయితే వేసుకోవాలండి. వేసుకునేసి ఏం ప్లాంట్ పెట్టబోతానో చూస్తుండండి ఒకసారి మీరే. ఇంకా మట్టి అంతాను బాగా టబ్లో అయితే వేసుకోవాలండి. అలాగైతే ఫుల్గా అయితే మనం మట్టి వేసుకొని దాంతోపాటు కొద్దిగా ఎరువు ఉంటుంది కదండి, మనము ఫ్లవర్స్ తీసుకునే షాప్లోనే అమ్ముతారండి ఇలాంటి ప్యాకెట్స్లో, ఆ ఎరువు కూడా కొద్దిగా వేసుకొని ఆ మట్టితో పాటు మనం బాగా కలుపుకోవాలన్నమాట. అది వేసామంటే బాగా వస్తుందండి మొక్కలు అయితేను. అందువల్ల అయితే నేను అదైతే కలుపుకుంటున్నాను. బాగా కలుపుకునేసి ఇంకా మిగతా మట్టిని కూడా అందులో అయితే బాగా పోసి ఇంకా ఫిల్ చేసుకునేస్తాను ఫుల్గా. అయితే మట్టి అంతా కూడా బాగా పెట్టుకున్నాను, అక్కడ నేను చూపించాను కదండి. ఇంకా కిచెన్లో అయితే నేను ఇలా పెట్టుకుంటాను మనీ ప్లాంట్ అనేది అనేసి, అది చూసారా వేర్లు కూడా బాగా వచ్చేస్తున్నాయి. సరే ఇంకా అదన్నా పెట్టేస్తాము ఈ మట్టిలో అనేసి ఇంకా నేనైతే అదైతే పెట్టేస్తున్నానండి. అదైతే ఇంకా బాగా అయితే వచ్చేస్తుంది మనకి, ఒక 1 వీకే మనకి ఆ టబ్ అనేది కనిపించకుండా ఫుల్గా అల్లుకునేస్తుందండి. ఎందుకంటే వేర్లు వచ్చేసి బాగా వచ్చేసింది కదా, అందువల్ల మనకి ఆ టబ్ అనేది అసలు కనిపించదండి, అదే ఫుల్గా రౌండ్గా చుట్టేసుకుంటుంది. మనము వాటర్ వేస్తూ ఉంటే చాలండి బాగా వస్తుంది చెట్టు అయితే. మనం మీరు కూడా ఇలాగ ఎవరన్నా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము బయట తోటలే తెచ్చుకొని మనము ఇంట్లో పెట్టుకోవాలని ఏమీ లేదండి, మన ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇలాంటివి చిన్న చిన్నవి చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మనకి కూడా. చూసేటప్పుడు మార్నింగ్ టైంలో అలా లేసి వచ్చి బయట చూసేసరికి మనకి కొద్దిగా గ్రీనిష్గా చూసామంటే చాలా బాగుంటుంది కదా, మనకి హ్యాపీనెస్గా ఉంటుంది. నాకైతే అలాగే ఇష్టం అండి బాగా. ఇప్పుడైతే ఫుల్గా అయితే మట్టి అయితే పోసుకుంటాను. ఇంకా కిచెన్లో అయితే ఇంకొక ప్లాంట్ అయితే నేను ఆల్రెడీ ఇలాగా పెట్టున్నానండి, ఒక 2 ప్లాంట్ అలాగా. అదైతే దాంట్లో ఉన్న మొక్కని కట్ చేసుకొని మళ్ళాక నేను ఆ వాటర్లో అయితే వేసి పెట్టానంటే అందులో మళ్ళీ వచ్చి వేర్లు అనేది వస్తుంది మనకి. ఆ వేర్లు వచ్చేటప్పుడు ఇలాంటి టబ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మన దగ్గర తొట్లు ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలాగే పెట్టుకుంటాను ఎందుకంటే ఇది ఫుల్గా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. కిందే పెట్టుకున్నామంటే మనకి ఆ చుట్టూరు మొత్తం వచ్చేస్తుంది అన్నమాట,
ఒక 15 డేస్కి అయితే అది ఫుల్ అసలు ఆ టబ్ అనేది కనిపించదు. అలాగైతే ఫుల్గా ఆ వేర్లు అనేది అల్లుకునేస్తుంది. కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. మీరు ఒకసారి ఏమైనా ట్రై చేయండి, ఇలాగైతే బాగుంటుంది. సో అదనమాట, ఇంకా ఫైనల్గా అయితే మొక్క అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు చూడండి, నేను బాల్కనీలో అయితే ఇలా పెట్టి ఉన్నాను. చూడండి ఎంత బాగుందండి, చూడడానికి చాలా అందంగా. ఇదే ఒక 15 డేస్ తర్వాత అయితే అది ఫుల్గా రౌండ్గా చుట్టేసుకుంటుందండి. అందులో వచ్చిన వేర్లు మొత్తం బాగా అయితే వచ్చేస్తుంది. ఇలాగ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే ఇలాగ పెట్టుకోండి. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.